విద్యార్థులకి శుభోదయం. ఈరోజు నేను 9వ తరగతి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తున్నాను. మొదటి ప్రాజెక్ట్, అది ఏ ప్రాజెక్ట్ చూద్దాం, ఎలా రాయాలో చూద్దాం. మనం ప్రాజెక్ట్ వచ్చేసి 122 పేజీల పక్షులకు సంబంధించిన ఒక కథ, ఒక గేయం, ఒక కవిత సేకరించి రాయాలి. ఓకేనా? ఫస్ట్ చూడండమ్మా, ఇలా A4 అంటే A4 షీట్ సంబంధించిన నోట్స్ దొరుకుతాయమ్మా, 200 పేజెస్ అవి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా రాయాల్సి ఉంటుందమ్మా. అన్ని కట్టా పైన పేజీ తిప్పండమ్మా. పేజీ తిప్పిన తర్వాత ఇక్కడ నేమ్ అని ఉంటుంది చూడండి. మీ నేమ్ అనగా తెలుగులోనే మీ పేరు రాయమ్మా. ఇక్కడ రోల్ నెంబర్ అని ఉంటుంది. ఇంతకుముందు మీకు ఏ రోల్ నెంబర్ ఉందో ఆ రోల్ నెంబర్ వేయండి. తర్వాత ఏ క్లాస్ ఇక్కడ రాయాలి, 10th 10th, 9th 9th. తర్వాత సెక్షన్ రాయాలి. తర్వాత సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటమ్మా, తెలుగు. తెలుగు ప్రాజెక్ట్ నోట్స్ అనమాట ఇది. తెలుగు ప్రాజెక్ట్ అని రాయాల్సి ఉంటుంది. తర్వాత అమ్మా అంటే పేజీ తిప్పండమ్మా. ప్రాజెక్ట్ పని వాళ్ళు ఇలా మంచి డిజైన్స్ వేసుకోవచ్చు నానా. ఈ అమ్మాయి ఇలా డిజైన్ వేసింది, మీరు ఏ డిజైన్ అని మీకు వచ్చిన డిజైన్ నీట్గా వేయండమ్మా. వేస్తే క్రయాన్స్ వాడద్దు నానా, కేవలం పెన్సిల్స్ మాత్రమే వాడాలి. ప్రాజెక్ట్ పని వన్ రాసిన తర్వాత మళ్ళీ పేజీ తిప్పండి నానా. చూడండి ఈ అమ్మాయి ఎంత చక్కగా కలర్స్ వేసుకొని డిజైన్ చేసి ఫ్లవర్స్ వేసిందో. ఇలా ప్రాథమిక సమాచారం అనేది, ప్రాథమిక సమాచారం ఒక పేజీలో రావాలమ్మా. ప్రాథమిక సమాచారం ఒక పేజీలో రావాలి. ఫస్ట్ ఏం రాయాలి, విద్యార్థి పేరు. విద్యార్థి పేరు అంటే అమ్మా మీ పేరు. నెక్స్ట్ తరగతి, మీరు ఏ తరగతి చదువుతున్నారమ్మా. ఇప్పుడు 9th క్లాస్ కదమ్మా, 9వ తరగతి తెలుగులో రాయాలమ్మని. క్రమ సంఖ్య అంటే మీ రోల్ నెంబర్, మీ రోల్ నెంబర్ ఎంతో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పాఠశాల పేరు, మీరు ఏ పాఠశాల రాయాలి. ఇప్పుడు కొద్ది ఏ పాఠశాల, ఆడవా పబ్లిక్ స్కూల్. తర్వాత అమ్మా పాఠం పేరు, ఏ పాఠం నుంచి నేను ఈ క్వశ్చన్ ఇచ్చానో రాయాల్సి ఉంటుంది. అది ఏ పాఠం చూడండి, 11వ పాఠం. 11వ పాఠం ఏ పాఠం, వాయస్ అనే పాఠం నుంచి ఇచ్చినానా నేను. ఇక్కడ గమనించండి చూడండిమ్మా, వాయిస్ అనే పాట నుంచి మనం ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం కదా. ప్రాజెక్టు పేజీ నెంబర్ 122లో ఉంటుంది. ఇక్కడ పేజీ నెంబర్ కూడా వేసిన చూడండి, గమనించండి. ఇక్కడమ్మా పాట పేరు వాయిస్ అని రాయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు పేరు, పక్షులకు సంబంధించిన కథ, గేయం, కవిత అని ఇక్కడ రాయాలి. పర్యవేక్షకు రాలంటే నేను నా టీచర్ని కదా, నేను కదా ప్రాజెక్ట్ ఇచ్చేది, నేను కదా దీన్ని పరిశీలించేది, కాబట్టి నా పేరు రాయడమ్మా ఎం విజయరాణి అని. విజయరాణి టీచర్ అని రాయడం. ప్రాజెక్ట్ ఇచ్చిన తేదీ, ఈ రోజు అమ్మ ప్రాజెక్ట్ ఇచ్చింది, ఈ రోజు ఎంత తారీఖు, 11/11/2020 అని రాయాలి. ప్రాజెక్ట్ సమర్పించిన తేదీ, ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత 5 రోజుల సమయం కన్నా 16వ తారీఖు సమర్పించే తేదీ ఏంటంటే 16/11/2020. ఇదంతా ఒక పేజీలో రావాలమ్మా, ఇదంతా ఒక పేజీలో రావాలి. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రశ్న రాసుకోవాలి. పక్షులకు సంబంధించిన కథ రాయాలి, ఒక కథ రాయాలి, ఒక గేయం రాయండి, ఒక కవిత రాయండి, సేకరించి రాయాలి. తర్వాతమ్మా సెకండ్ ట్రిప్కి వెళ్ళిపోతే ఎడ్డింగ్ పెట్టుకున్నాము, విషయ విశ్లేషణ అని ఎడ్డింగ్ పెట్టుకుంది. అక్కడ పెట్టుకున్న తర్వాత నెంబర్ 1లో సమాచార సేకరణ పద్ధతులను సైడ్ ఎడ్డింగ్ పెట్టుకున్నామా. సైడ్ ఎడ్డింగ్ పెట్టుకున్న తర్వాత నువ్వు ఈ కథ, ఈ గేయం, ఈ కవితను ఎక్కడి నుంచి సేకరించువో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కథ పుస్తకంలో చదివావా, గ్రంథాలయం ద్వారా సేకరించావా, లేకపోతే పై తరగతులు ఏమైనా కథ ఉంటే సేకరించావా,
ఏ అంతర్జాలం ద్వారా సేకరించావో నువ్వు ఇక్కడ రాయాల్సి ఉంటున్నా. సమాచారం, ఏ సమాచారం ఉంటుంది పక్షుల సంబంధించిన కథ, ఆ సమాచారం ఏంటి, పక్షులు ప్రేమించాలయా, పక్షుల గొప్పతనం గురించో ఇక్కడ రాయాలమ్మా. ఆ కథలో నీకు ఏముంది, అలా దేవుడు ఏం దొరుకుతుంది, కవిత ఏం దొరుకుతుందో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అంటే మట్టించే గింజ స్థలం ఇచ్చింది, గింజలో రాయాలని కాదు. స్ప్రే చేసుకోండి, మీకు ఎంత సమాచారం కావాలో అంత స్ప్రే చేసుకొని లాస్ట్ వెళ్ళిపోండి. నెక్స్ట్ పరిశీలన, మరి కథ గేయ కవిత చదవడం ద్వారా ఏం పరిశీలించువో నువ్వు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మరి నాలుగోదమ్మ, ఇవి పరిశీలించడం ద్వారా ఏం అర్థమైంది నీకు, ఇక్కడ రాయాల్సి ఉంటుంది నీకు ఏమేమి అర్థమైందో. తర్వాత ఐదోది సలహాలు సూచనలు ఇవ్వాలి, పక్షులు ఎంత ప్రేమించాలి, వాటిని ఎలా చూసుకోవాలి అనే సలహాలు సూచనలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ ఐదు ఒక పేజీలో లేకపోతే పేజీ తిప్పిన రాయొచ్చు మనం. ఈ ఆరో మాత్రం మనం కొత్త పేజీ పెట్టాలి, కొత్త పేజీ పెట్టి ఎడిటింగ్ పెట్టాలి, నివేదికని పెట్టి కథ మొదలు పెట్టి రాయాలి. కథ మొదలు పెట్టేటప్పుడు కథకి పేరు పెట్టండి, కథకి పేరు పెట్టేసి పక్షుల గురించిన కథను పేరు పెట్టేసి కథ మొదలు పెట్టండి. ఆ కథకి సంబంధించినటువంటి బొమ్మలు అంటే చిత్రాలు అర్పించండి, లేదా మీకు వస్తే గీయండి, గీస్తే కలర్స్ వేయండి. కలర్ పెన్సిల్ మాత్రమే వాడాలి కానీ స్కెచ్ మాత్రం వాడద్దు, క్రయాన్స్ కూడా వాడద్దు, కేవలం పెన్సిల్స్ మాత్రం వాడండి. తర్వాత గే గే రాసిన గేయని ఎడ్డింగ్ పెట్టండి, గే అని ఎలా పేరు పెట్టండి. కవిత రాస్తుంటే కవిత మూడు రాయండి, కథ రాయండి, గే రాయండి, కవిత రాయండి, సరేనా. నెక్స్ట్ రాసిన తర్వాత తప్పకుండా పిక్చర్స్ పెట్టాలమ్మా. లాస్ట్ లో ముగింపు ఇవ్వండి, ముగింపులు అన్నా నువ్వు ఆ పక్షుల గురించి ఏమేమి తెలుసుకున్నావో అందరూ ఏం పాటించాలి వాటి గురించి రాయండి. అందరికి సలహాలు సూచనలు ఇచ్చినట్టే రాయొచ్చు మనం. అయితేమ్మా ప్రతి పేజీ కూడా ఏ పోర్షన్ తీసుకుంటామమ్మ బుక్, ప్రతి పేజీ కూడా ఇలా లైన్ డ్రా చేసుకొని నీట్గా ఇలా డిజైన్స్ వేసుకొని రాయాల్సి ఉంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా.